దృష్ట్వా దైత్యానపహృత శిరస్త్రీహి కవచిభిః. వీళ్ళు ముగ్గురు పరిగెత్తుకొస్తున్నారు. వచ్చేటప్పుడు ఒక మర్యాద ఉంటుంది. మీకు పూజ్య భావన ఉందనుకోండి, అవతల వారి మీద చాలా గౌరవం ఉందనుకోండి, ఆ గౌరవం ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా పడితే అలా వెళ్ళకూడదు. కాబట్టి పూజ్య భావన మీ ఎందుంటే మీ మనసులో ఉండేటటువంటి ఆర్తి ఒకలా ఉంటుంది. అరే మనం గెలవడానికి కారణం ఆవిడరా, ప్రణేజిత్వ దైత్య, మనం శత్రువుల్ని గెలిచామంటే అదిగో ఆ అమ్మ కృప, ఆవిడ అనుగ్రహం లేకపోతే మనం ఏం గెలుస్తాం. కాబట్టి గబగబా వీళ్ళ అమ్మకి చెప్పాలి, అమ్మ గెలిచేసామమ్మా అని చెప్పాలి. పరిగెత్తుకుంటే వచ్చేశారు. అమ్మో అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం, ఇలా వెళ్ళొచ్చా? కవచం కట్టుకుని పైన ఓ పెద్ద ఏదో శిరస్త్రాణం అంటారు, అంటే తలకి దెబ్బ తగలకుండా అడ్డంగా పెద్ద ఇనపది పెట్టేసుకుంటారు. అది పెట్టేసుకుని వెళ్ళొచ్చా అమ్మ దగ్గరికి? వెళ్ళకూడదు, ఆవిడ గురుమండల రూపిణి, ఆవిడ సమస్త గురుముల యొక్క స్వరూపం. ఒక మహానుభావుడి దగ్గరికి వెడితేనే మనం చొక్కా బనీను విప్పి పెడతామే, ఒక పీఠాధిపతి దగ్గరికి పెడితే అమ్మ దగ్గరికి పెడతారా? అలా ఎలా పడితే అలా. అందుకని వాళ్ళు ఏం చేశారు, ప్రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై, వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ శిరస్త్రాణాలని తీసేశారు, తీసేసి పక్కన పెట్టేశారు. కవచిభి, కవచాలని మాత్రం వాళ్ళు విప్పలేదు. ఎందుకు విప్పలేదు అంటే ఆ కవచం చొక్కా తొడుక్కున్నట్టు ఉండదు, అది ఇనుముతో చేయబడి ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. అవతల వాళ్ళు వేసే బాణాలు శూలాలు ఇలాంటివి తగులుతాయి, గుండెల్లో గుచ్చుకోకుండా కట్టుకుంటారు. దానికి పెట్టేటటువంటి గుండీలు మామూలు గుండీల్లో ఉండవు, పిట్లిపోకూడదు, బాగా పట్టుకోవాలి. అది ఏదో స్క్రూస్ బిగించేస్తారే అలా బిగించేసి ఉంటాయి, అది విప్పుకోవడం చాలాసేపు పడుతుంది. వాళ్ళ మనసులో ఎంత ఆరుతుందంటే, ఎంత భక్తి ఉందంటే గబగబా వెళ్ళిపోవాలి అమ్మ దగ్గరికి, గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి అమ్మవారి పాదాల మీద పడిపోవాలి, అమ్మా అమ్మ నీ అనుగ్రహం చేతే గెలిచామమ్మా అని చెప్పాలి. ఇలా పరిగెత్తామంటే ఇలా శిరస్త్రాణం తీసేశారు, కాళ్ళకున్నటువంటి పాదరక్షల్ని ఈ కాలుతో ఈ వెనక, ఈ కాలుతో ఈ వెనక తొక్కి వదిలేశారు. కవచం విప్పుకోవాలంటే చాలాసేపు పడుతుంది, సహాయకులు ఉండాలి, అప్పుడు విప్పుకుని లోపలికి వెళ్ళాలి. వాళ్ళకి మనసులో అంత ఓర్చుకోగలిగిన లక్షణం లేదు. కారణం అమ్మవారి దర్శనం చేసుకోవాలన్న భక్తితో కూడిన ఆర్తి తప్ప ఆచారం పాటించకూడదన్న నిరసన భావం కాదు. అంటే అపచారం ఉపచారమైంది దేని వలన? విశేష భక్తి వలన. అది శంకరులు నాటకీయంగా తీసుకొస్తున్నారు. ఇప్పుడు విశాఖేంద్రో పేంద్రో వీళ్ళు ముగ్గురు పర్యాప్తకొచ్చారు చింతామణి గృహే, ఆ చింతామణి గృహం ముందు ఆగారు. గబగబా విప్పేసి కవచాలు చూసుకున్నారు. ఇవి విప్పడానికి చాలాసేపు పడుతున్నాయి, ఏం పర్వాలేదు వెళ్ళిపోదాం అమ్మ దగ్గరికి అన్నారు. అని అపహృత శిరస్త్రై కవచిభి, ఆ కవచాలతోటే గబగబా లోపలికి వెళ్ళారు. విశాఖేంద్రో పేంద్రో వాళ్ళు అలా వెళ్ళిపోతుంటే ముందు ఎవరో కూర్చునే గది ఉంటుంది, మొట్టమొదటి అమ్మ కూర్చునే గది కాదు, నాన్నగారు కూర్చునే గది ఉంటుంది. ఎందుకని? ఆవిడ శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి కదా. ఆవిడ శ్రీ మహారాజ్ఞి అయినప్పుడు హాల్లో ఆవిడ కూర్చుని ఆవిడ్ని కలవడానికి వచ్చేవాడని కూర్చోబెట్టుకుని కూర్చోకూడదేంటి ఆవిడ? ఆవిడ ఎంత గొప్పదైనా తాను పెద్దరికం వహించదు. ఎందుకు వహించదో తెలుసా? అది సౌందర్యలహరి. సౌందర్యలహరి అన్న మాటకు అర్థం ఏంటంటే, సౌందర్యం అంటే బాహ్యమైన అందం కాదు, అంతఃసౌందర్యం, పతివ్రతా సౌందర్యం, అమ్మ సౌందర్యం, అది సౌందర్య లహరి. ఆ ప్రవాహం ఆమె భర్తకి గౌరవం ఇస్తుంది, అందుకని ఆవిడ గొప్ప పతివ్రతా స్వరూపిణి. కాబట్టి భర్తగారు ముందు కూర్చుని ఉంటాడు, వచ్చిన వాళ్ళని కలుస్తాడే. ఆయన భోజనం చేసినటువంటి పాత్రలు అవి ఉంటాయి. నివృత్తి చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై, వాళ్ళు అలా వెళ్ళిపోతుంటే పరమశివుడు భోజనం చెయ్యగా మిగిలిన పదార్థములతో కూడిన విస్తరి కనపడింది. కనపడితే శివప్రసాదం దొరకమంటే దొరుకుతుంది, దొరుకుతుందా? శివ నిర్మాల్యం, శివోచ్ఛిష్టం, తండ్రి మీద అంత గౌరవం, అమ్మాయి అంత పతివ్రత, తన భర్తని గౌరవిస్తే వీళ్ళు గౌరవించద్దు? వీళ్ళుట ఇలా చూశారట విస్తరి వంక, అంత యుద్ధం చేసి వచ్చిన వాళ్ళకి ఆకలి ఇట్లా. నాన్నగారు విస్తట్లో బూరు వదిలేశారు, గారు వదిలేశారు. నాన్నగారు ఆ పక్కన కాస్త పాయసం వదిలేశారు. ముగ్గురు పుచ్చుకోవచ్చుగా, ఏ అమ్మ మీద గౌరవం ఉంటే నాన్నగారిని పట్టించుకోకపోవడం అసహ్యంగా అమ్మ దగ్గరికి రాణిస్తుంది అలాంటివన్నీ, మరి ఎందుకు పుచ్చుకోలేదు?
శంకరులు కారణం చెప్తున్నారు. నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖైహి, వాళ్ళు తల తిప్పేశారు. ఎందుకు తల తిప్పేశారంటే అది చండాంశ, చండుడికి చెందాలన్నారు. ఎవరు చండుడు? శంకరులు చెప్పకుండా చెప్తారు పరమశివ కుటుంబమునందు నాలుగవ వాడు. మర్యాద మన వైపు క్షీణించిపోయింది. ద్రవిడ దేశంలో చూడాలి, శివాలయంలో పల్లకి బయటికెడితే పార్వతీ పరమేశ్వరులు పెడతారు, వెనక వినాయక సుబ్రహ్మణ్యులు పెడతారు. ఐదవ వాడిగా కుటుంబ సభ్యుడిగా వెళ్ళేటటువంటి వాడు చండీశ్వరుడు పెడతాడు. పరమశివ కుటుంబమునందు స్థానమిచ్చాడు శివుడు. ఎవరికి? మర్త్యునకు. మర్త్యుడంటే మనలా శరీరంతో పుట్టి శరీరం విడిచిపెట్టేటటువంటి ఒక సాధారణమైన మనుష్యుడికి తన కుటుంబమునందు స్థానమిచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? పెరియ పురాణంలో 63 మంది నాయనార్ల చరిత్ర చెప్తూ చెప్తారు. ఒకనొక చోట శైనలూరు అని ఒక గ్రామం ద్రవిడ దేశంలో. ఆ శైనలూరు అన్న గ్రామంలో యజ్ఞదత్తనుడు అని ఒక బ్రాహ్మణుడు, ఆయన వేదం చదువుకునేవాడు, వేదం పాఠం చెప్పేవాడు అందరికీ. ఆయన భార్య పేరు పవిత్ర. ఆ పవిత్ర యజ్ఞదత్తనుల యొక్క దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. ఆయన పేరు విచార శర్మ. ఏమి పేరులో నిజంగా విచారణ అంటే బస్ ఎప్పుడు వస్తుందని అడగడం కాదు, విచారణ అంటే బ్రహ్మతత్వమును తెలుసుకుంటారు. బ్రహ్మ జిజ్ఞాస, దానికి విచారణ అని పేరు. ఆయన శాస్త్ర విచారణ చేస్తున్నాడండి, ఆత్మ విచారణ చేస్తున్నాడంటారు. నయ్యతి 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 అని విచారణ చేస్తాడు. విచార శర్మ వేదం చదువుకుని వంట పట్టించుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని జ్ఞానం వైపు అడుగులు వేయగలిగిన వాడవాలి అని కొడుకుకి ఆ తండ్రి ఆ పేరు పెట్టాడు. ఆయన వేదం చదువుకున్నాడు, వేదంలో గోసూక్తం చదువుకున్నాడు. అబ్బా ఆవెంత గొప్పది తెలుసుకున్నాడు. ఆయనకి గోవు కనపడితే ప్రాణం. ఎందుకని? ఈ లోకంలో పరదేవతయే గోవుగా తిరుగుతూ ఉంటుంది. అందరూ కామాక్షి గుళ్ళోకి వెళ్ళి అమ్మవారికి అన్నం పెట్టలేరు. ఒక ఆవు అరటిపండు పెట్టారనుకోండి, ఏ ఫలితం వేస్తారంటే పరదేవతకే అరటిపండు పెట్టాడని వేస్తారు. అందుకే ఆశ్రమ అధికారముతో సంబంధము లేకుండా అందరూ పూజ చెయ్యగలిగిన పరదేవతా స్వరూపమే గోవు. ఆయన గోవు వైభవం విన్నాడు. ఆ గోవుని దూడతో కలిసి వెడుతున్నటువంటి ఒక ఆవుని ఆ కాపలా కాసేటటువంటి వ్యక్తి కర్ర పెట్టి కొడుతున్నాడు. ఆయన చూశాడు, చూసి అరే రే గోవుని కొడతావేరా, చాలా దోషం రాది, పరదేవతా స్వరూపం గోవుని కొట్టకూడదు అన్నాడు. నువ్వు కాయ ఆవును అన్నాడు. అంతకన్నా భాగ్యమా నేను కాస్తాను ఆవులు అన్నాడు. అని ఈ విచార శర్మ ఆవుల్ని తీసుకుని వెడుతున్నాడు. ఒక అత్తి చెట్టు కింద పెద్ద బీడు, అక్కడ పచ్చగడ్డి ఉండేది. అక్కడ మేపుతూ ఇతను కూర్చుని స్వరంతో వేదం చెప్పేవాడు. స్వరంతో వేదం చెప్పడం అంటే మాటలు కాదు, ఎంత అద్భుతంగా ఉంటుందో. శ్రీశైల దేవస్థానంలో ఒక సామవేద పండితుడు ఉన్నాడు. ఆయన వేదం సామవేదం చదువుతారు. ఆ సామవేదం చదివేటప్పుడు ఆయన చేతిలో వీణ ఉన్నట్లుగా నటన చేస్తూ వీణ ఇలా మీటుతున్నట్టుగా మంత్రం చెప్తారు, మీకు వీణానాదం వినపడుతుంది. అలా చదువుతారు సామవేద. శాంతి, సామ అంటే శాంతి, వేదానికి ఆ శక్తి ఉంది. కాబట్టి స్వరంతో అతను వేదం చదువుతుంటే గోవులన్నీ పొంగిపోయి వాటి యందు క్షీరస్రావ శక్తి పెరిగింది, అవి ఎక్కువ పాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. ఇతను రోజురోజుకి నేను ఉత్తినే కూర్చోవడం ఎందుకని ఒక అత్తి చెట్టు కింద నదీ తీరంలో కూర్చుని ఇసుకతో ఒక పెద్ద దేవాలయం కట్టేవాడు. ప్రాకారాలు, అంతరాలయాలు, ఉపాలయం, సభామంటపం, ముఖమంటపం, అర్ధమంటపం, అంతరాలయం, అంతరాలయంలో ఉండేటటువంటి శివలింగం అని భావన చేసి కుండలు పెట్టుకునేవాడు. ఇతను వేదం చదువుతుంటే ఒక్కొక్క ఆవు వచ్చి తన పొదుగులోంచి ఒక శిరంలో పాలు ఆ పాత్రలో విడిచిపెట్టి వెళ్ళిపోయేది. ఈ పాలకుండలలో పాలు పైకెత్తి శ్రీరుద్రంతో ఆ శివలింగానికి సైకితలింగానికి అభిషేకం చేసేవాడు. ఏనా బోటి వెర్రాడు అలా పోతున్నాడు. అదే వీడేమిట్రా పాలన్నీ ఇసుకలో పోసేస్తున్నాడని వెళ్ళి ఊళ్ళో బ్రాహ్మణులకి చెప్పాడు. బ్రాహ్మణులు అన్నారు, నీ కొడుకు పాలన్నీ పట్టుకెళ్ళి పాడు చేస్తున్నట్టు అక్కడ. తండ్రి యజ్ఞదత్తనుడు అన్నాడు, నేనే పరిశీలిస్తానని వచ్చి అత్తి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కొడుకు నదీ తీరానికి వెళ్ళాడు, దేవాలయం కట్టాడు, శివలింగం కట్టాడు, పాత్రలు పెట్టాడు, ఆవులు వస్తున్నాయి, పాలు పోస్తున్నాయి, ఎత్తి పోస్తున్నాడు శివలింగం మీద. తండ్రి చూశాడు, దూరం నుంచి చెట్టు మించి చూస్తే ఇసుకలో పోసినట్టు కనపడింది. పరిగెత్తుకొచ్చాడు. ఒరే విచార శర్మ అని గట్టిగా అరిచాడు. ఆయనకి వినపడలా తాదాత్మ్యతలో ఉన్నాడు అభిషేకంలో. కోపం వచ్చి ఒక్క తన్ను తన్నాడు ఆ క్షీరఘటాలని దేవాలయాన్ని. ఈశ్వరాభిషేకం చేస్తున్న పాత్ర తన్నాడు.
ఆలయాన్ని తన్నాడు. ఈ కాళ్ళు ఉండకూడదు, ఉంటే తండ్రి రాబో కాలంలో చాలా దోషం పొందుతాడు, కాబట్టి శిక్ష ఇక్కడే పడిపోవాలని ఆ పిల్లవాడు గొడ్డలు ఒకటి పట్టుకొస్తుండేవాడు. ఏదైనా ముళ్ళకంపలు అవి అడ్డొస్తే ఆవుల్ని గీరితే అవి వాటిని నరకడానికి ఆ గొడ్డలు తీసి తండ్రి రెండు కాళ్ళు నరికేశాడు. తండ్రి కింద పడిపోయి రక్తస్రావమై చనిపోయాడు. ఆ శివలింగంలోంచి సైకతలింగంలోంచి నందీశ్వరుడి మీద కూర్చున్న పార్వతీ పరమేశ్వరుడు ఆవిర్భవించాడు. నాయన, వేదం యొక్క శక్తిని నిరూపించావు, నా మీద ఇంత భక్తితో ధర్మాన్ని నడిపావు, కాబట్టి నీకు నా కుటుంబంలో ఐదో సభ్యుడిగా స్థానం ఇస్తున్నాను.